శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాలు విశేషం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న రాహుకేతుల యొక్క సంచారం అయిన తర్వాత మేషరాశిలో మనకు చూస్తే కుజుడు కనబడుతున్నాడు, ద్వితీయంలో రాహు, అలాగే పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు రవి ఇంట్లో అని, అలాగే షష్ఠ స్థానంలో రవి ఉన్నాడు, సప్తమంలో బుధుడు, అలాగే అష్టమంలో కేతు ఉన్నాడు, భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, అలాగే రాజ్యంలో శని కూర్చున్నాడు. అద్భుతం. రాశిలో కుజుడు స్వక్షేత్రంలో ఉండడం ఒక విశేషమైన స్థితి, అలాగే రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదొక విశేషం మేషరాశి వారికి. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ బుధుడు మిత్రక్షేత్రంలో కనిపిస్తున్నాడు, రవి కూడా మిత్రక్షేత్రంలో కనిపిస్తున్నాడు, రవి బలహీనంగా కనబడుతుంది, శుక్రుడు బలహీనంగా కనబడుతున్నాడు, కేతు ఉచ్చస్థితి ఉన్నాడు, గురుడేమో స్వక్షేత్రం ఉన్నాడు, శని స్వక్షేత్రం ఉన్నాడు. సో ఇలా ఉండడం వల్ల వచ్చేది ఏంటంటే భాగ్యము బాగుంటుంది, రాజ్యము బాగుంటుంది, అలాగే అష్టంలో ఆయుష్ బాగుంటుంది. సో వరుసగా తీసుకునేపోతే 8, 9, 10 రాశులు అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మేషరాశి వారికి ఒక నిర్ణయం తీసుకోగలిగితే పర్ఫెక్ట్గా, ఒక ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఒక శుభకార్యం చేయాలన్నా, కన్యాదానం చేయాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నా, ఎప్పటి నుండో ఆగి ఉన్న కోర్టు వ్యవహారాలు సెటిల్ చేసుకోవాలనుకున్నా, మ్యారేజ్ సెటిల్మెంట్స్ కొనే తగాదాలు ఉన్న వాటిని రీసెట్ చేసుకోవాలనుకున్నా, అలాగే భూ తగాదాలను మళ్ళీ రీఓప్ చేసి దాన్ని సెటిల్మెంట్ చేయాలన్నా, తర్వాత కోర్టు వ్యవహారాలు ఉంటే దాన్ని క్లియరెన్స్ తీసుకోవాలి, వన్ టైం సెటిల్మెంట్స్ చేసుకోవాలనుకున్నా, లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏమైనా క్లోజ్ చేయాలన్నా, వీటన్నిటికి మేషరాశి వారికి అద్భుతం సమయం చెప్పచ్చు. 15 రోజులు ఇనిషియేట్ చేసుకోండి, బాగుంటుంది, చక్కగా ఫలితాలు వస్తాయి. తర్వాత కొత్త వెంచర్ స్టార్ట్ చేసుకోండి, అంటే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి, అలాగే పెర్ఫెక్ట్ ప్లేస్లో అన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఎక్సెప్ట్ మనకు రవి శుక్రుడు తప్ప, శుక్రుడికి మేషరాశితో సంబంధం లేదు పెద్దగా. మేషరాశి వారికి శుక్రుడు బలంగా ఉన్నా వీక్గా ఉన్నా పెద్ద ఒరిగేది ఉండదు కాబట్టి మిగిలిన అన్ని గ్రహాలు పెర్ఫెక్ట్గా కూర్చున్నాయి కాబట్టి మనం భయపడక్కర్లేదు. హాయిగా కొత్త వెంచర్ స్టార్ట్ చేయండి, భయంతో ఏది చేయకండి. చెప్పాలనుకున్న విషయం అంటే ఇది చేస్తే ఏం జరుగుతుందో, ఇంతకుముందు ఇలాంటి పని చేస్తే మనం నష్టపోయాం కదా, ఇప్పుడు చేస్తే ఏమవుతుందో అనే భయం లేకుండా ప్రశాంతంగా మొదలుపెట్టండి ఈ కార్యక్రమం. మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ రాజకీయంలో ఉన్న వాళ్ళకి, అలాగే మనం తీసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి, స్పెషల్లీ గ్లోబలైజేషన్ చేసుకుంటూ ఇప్పుడు న్యూగా కొత్తగా వస్తున్న ఏమిటంటారు న్యూ టెక్నాలజీతో చేసి ఐటీ రంగంలో వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వ్యాపారం అనే కోణంలో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి, వ్యవహారానుకుని వెళ్ళే వాళ్ళకి కూడా చక్కటి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేషరాశి వారికి, అతను చదువుకునే విద్యార్థులకి ఎంఎస్ చేయాలనుకున్నారు, లేకపోతే పీజీ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా పాజిటివ్గా ప్లాన్ పనిచేస్తారు. చిన్న హార్డ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పీజీ ఒకటి ఏం కాకుండా మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా కెనడా వెళ్ళాలనుకుంటారు, ఇలాంటి వీసా కోసం ప్రయత్నం చేస్తారు, పెర్మనెంట్ వస్తే పిఆర్ కోసం ప్రయత్నం చేస్తారు, ఇవన్నిటికీ ఏమైనా ఈ 15 రోజుల్లో ఒక అప్లికేషన్ నింపాలన్నా ఏం చేయాలని 15 రోజులు చాలా బాగుంటాయి, చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా దక్షిణామూర్తి అనుగ్రహం చాలా చేసుకోగలిగితే మంత్రసాధన చేసుకోగలిగి బాగుంటుంది. కుజుడు కొంచెం అగ్నితత్వం గలవాడు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం షార్ప్నెస్, కొంచెం అగ్రెసివ్గా ముందుకెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. అలా ధైర్య సాహస లక్ష్మణ్ ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.